అండ్ కళావతి సాంగ్ రీసెంట్ సూపర్ హిట్ సాంగ్, అంటే మహేష్ బాబు గారు అంత బాగా డ్యాన్స్ చేయగలరా అని అందరూ ఆశ్చర్యపోయారు. కింద కమెంట్స్ అన్నీ కూడా అవే రావడం జరిగింది. సో ఆ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది, మహేష్ బాబు గారితో అలాంటి స్టెప్స్ వేయించాలని మీకు థాట్ ఎలా వచ్చింది? మహేష్ గారిది ఫస్ట్, ఇది మన మైండ్ బ్లాక్ను ఇది డ్యాంగ్ డ్యాంగ్ చేశాను. ఆ తర్వాత ఈ మూవీలో కూడా సాంగ్ ఇస్తారా అనుకున్నాను. ఫస్ట్ కళావతి సాంగ్ చెప్పారు. చెప్పినప్పుడు చేసాం అంటే మహేష్ గారితో కొంచెం స్టైలిష్గా క్యూట్గా అందంగా చేపిద్దాం అన్న సెన్స్తో అది కంపోజ్ చేసింది. లక్కీగా ఆయన కూడా చేయటం, చాలా అందంగా చేయటం చాలా బాగా ఇదైంది, మంచి పేరు వచ్చింది. అలాగే దాంట్లో మళ్ళీ ఇంకోటి మాస్ సాంగ్ కూడా ఒకటి చేయబోతున్నాం తొందరలో. అది పెన్ని సాంగ్ కూడా నేనే చేశానండి. ఇంకొక సాంగ్ చేయబోతున్నాం, వెయిటింగ్ దానికోసం. అంటే మహేష్ బాబు గారు చెప్పారు నాకు నాకు వద్దు, ఇంత పెద్ద స్టెప్స్ నాకు వద్దు అని చెప్పి మైండ్ బ్లాక్ సాంగ్ టైంలో చెప్పారు. ఎలా కన్విన్స్ చేశారు మహేష్ బాబు గారిని? ఆయన వద్దు అనలేదండి. అంటే ఇంత ఇంత ఫాస్ట్ స్టెప్స్ నేను చేయగలను అన్న డౌట్ వచ్చిందంట కదా ఆయన. అయ్యో కానీ నాతో అయితే ఇప్పుడు అనలేదు, కానీ టెక్నీషియన్స్ దగ్గర ఆయన అసలు ఏమండదు. ఏం చెప్తే అది 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు, 100% ఇవ్వడానికి. నాకు చాలా బాగా నచ్చిన హీరో దాంట్లో, 100% చెప్పడానికి ట్రై చేస్తారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఎలా రాబోతుంది సర్కార్ వారు? నాకు తెలియదు, అది చేసే వరకు నాకు తెలియదు. బాగా చేయాలి ట్రై చేస్తాం, కానీ చేసే వరకు తెలియదు, చేసిన తర్వాత చెప్తాను.